బాలయ్య అఖండ చిత్రంతో తిరుగులను కంబ్యాక్ అయితే ఇచ్చేసారు. తిరుగులను మైల్ స్టోన్ కూడా అందుకోవడం అయితే జరుగుతుంది. ఇప్పుడు బాలీబాబు అఖండ చిత్రాన్ని సినిమాను కొనుక్కున్న థియేటర్ ఓనర్కి అయితే లాభాలైతే గట్టిగానే పంచుతున్నారు. వివరాలకు వెళ్ళిపోదాం. వీడియోను చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాలీబాబు అఖండ చిత్రం 32 రోజులు ఏరియా వైజ్గా రికవరీ ఎంతెంత వసూలు చేసిందో చూసేద్దాం. పదండి మరి. నైజం ఏరియాలో 10.50 కోట్ల టార్గెట్కి అయితే బరిలోకి దిగగా ఇప్పటి వరకు 20.41 కోట్ల వసూలైతే రాబట్టుకుంది అఖండ చిత్రం. సీడెడ్ ఏరియాలో 10.60 కోట్ల టార్గెట్తో దిగిన ఈ చిత్రం 15.41 కోట్ల వసూలునైతే 32 రోజులు సొంతం చేసుకున్నట్లుగా సమాచారం. ఇక యుఎన్ 6 కోట్ల టార్గెట్తో బరిలోకి దిగిన ఈ చిత్రం 6.18 కోట్ల వసూలునైతే రాబట్టింది. అంతా బాగానే ఉంది, కానీ సినిమాని మాత్రం ఆ 2 ఏరియాల్లో మరికొద్ది వసూలైతే రాబట్టవలసి ఉంటుంది. కృష్ణా ఏరియాలో మరొక 10 లక్షల వసూలైతే రాబట్టవలసి ఉంటుంది అఖండ చిత్రం. ఇప్పటి వరకు 3.70 కోట్ల టార్గెట్ కు 3.60 కోట్ల వసూలైతే రాబట్టారు బాలీబాబు అఖండ చిత్రంతో. గుంటూరు ఏరియా చూసుకున్నట్లయితే 5.40 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కు ఇప్పటి వరకు 4.70 కోట్ల వసూలైతే రాబట్టినట్లుగా సమాచారం. మరొక 80 లక్షల వసూలునైతే గుంటూరు ఏరియాలో కూడా సొంతం చేసుకోవాల్సి ఉంటుంది. సినిమా ఈ 90 లక్షల వసూలునైతే ఓవరాల్ గా అందుకున్నట్లయితే సినిమా తప్పకుండా ఒక అద్భుతమైన రికార్డ్ ని సొంతం చేసుకున్నట్లు అవుతుంది. ఎందుకంటే రీసెంట్ గా వచ్చిన అన్ని సినిమాలు కూడా హిట్ అనిపించుకుంటున్నాయి, కానీ ఏపీలో మాత్రం హిట్ అయితే అనిపించుకోలేకపోతున్నాయి. రీసెంట్గా వచ్చిన పుష్ప అలానే వెకిల్ సాబ్ చిత్రాలు కూడా ఇదే సిచ్యువేషన్ అయితే ఎదుర్కొన్నాయి. మరి ఈ సినిమాల సెంటిమెంట్ని క్రాస్ చేసి బాలయ్యబాబు అఖండ చిత్రం బ్రేక్ చేస్తారో లేదో చూడాలి. మరి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ వీడియోస్ కోసం మన తెలుగు సినీ స్టార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.